ఈ వీడియోలో సండే స్పెషల్ సొరచేప కూర ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు. సొరచేప 1 కేజీ, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయలు 6 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, లవంగాలు తీసుకుని మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. కారం, పసుపు, తగినంత ఉప్పు, నూనె. తయారీ విధానం. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న సొరముక్కలను తీసుకుని ఉడకబెట్టి చల్లారిన తర్వాత మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో 5 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసి కలుపుకొని పాన్పై మూత పెట్టి మగ్గించుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాని 2 టేబుల్ స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మసాలా కూడా బాగా ఫ్రై అయిన తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న సొరచేప మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి. కర్రీ అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎక్కువ సమయం ఫ్రై చేయడం వలన రుచి బాగుంటుంది మరియు 2-3 రోజులు నిల్వ ఉంటుంది. చివరగా కొత్తిమీర వేసి కలుపుకొని ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
గుమగుమలాడే రుచికరమైన సండే స్పెషల్ సొరచేప కూర రెడీ.